విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము కంపెనీ కార్తీక మాసం కార్తీక మాసం రాగానే అందరూ వాళ్ళ వాళ్ళకు నచ్చినట్టుగా అభిషేకాలు దీపాలు లేకపోతే పుణ్యక్షేత్రాల దర్శనాలు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కానీ కొంతమందికి ఇవేవి కుదరవు చేయాలనుకున్నా కూడా సమయం కలిసి రాకపోవడం కుదరకపోవడం టైంకి ఇంకేదో రావడం ఇలాంటివి ఎన్నో సో వాళ్ళకి అసలు ఏదైనా ఇంకొక సొల్యూషన్ ఉందా ఇంకో మార్గం ఉందా అది తెలుసుకుందాం మనం ఇవాళ గురుగారు నమస్తే జై వీరబ్రహ్మజీ నమస్కారం తల్లి గురుగారు కార్తీక మాసంలో నేను చాలా మందిని రకరకాల పూజలు చేయాలని అంటే ఇంట్లో పిలిచి ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకోవాలని ఇలాంటివి ఎన్నో ఉంటాయి నాకు ఉంటాయి ఆ కోరికలు కానీ ఈ రోజులలో ప్రపంచం చాలా ఫాస్ట్గా అయిపోయింది మనము దాంతోపాటు పరిగెట్టే దీంట్లో పడిపోయాము కాబట్టి ఒక రోజు మన కోసం కేటాయించుకోలేని పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో పూజ చేయలేని అంటే పూజా విధానం కానీ ఇంట్లో కొంతమంది అయితే ఆడవాళ్ళు ఈ మధ్య దీపం కూడా పెట్టట్లే ఎప్పుడు పండగ రోజు పండగ రోజులు పెడతానండి లేకపోతే ఓన్లీ శుక్రవారాలు పెడతానండి ఈ పరిస్థితికి వచ్చేసింది అసలు మన ఏదైతే దీపం పెట్టే విధానం ఇంతకు ముందు దీపం పెట్టని ఇంట్లో అసలు తిండి ముట్టద్దు తిండే తినొద్దు వంటే చెయ్యొద్దు అనేవారు ఈ విషయం కూడా నాకు నాకు తెలుసు కానీ మరి కొంతమందికి తెలుసో లేదో నాకు అది కూడా తెలియదు ప్రతి రోజు దీపం పెడతాను నేనైతే అట్లా దీపం పెట్టకుండా ఉండే వాళ్ళకి అంటే నిషిద్ధమైనటువంటి రోజుల్లో శ్రీ చేయకూడనటువంటి మంగళకరమైన కార్యక్రమాలు చేయకూడ సందర్భంలో చేస్తారంటే ఓకే అవకాశం ఉండి చేయకపోతే పొరపాటు కానీ దైనందిన జీవితంలో ఉరుకుల పలుకుల జీవితంలో మనం ఉన్నాం కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం దీపారాధన చేసేటువంటి సమయం కూడా దొరకలేదని లేదా దీపారాధన చేసే సమయానికి ఇంట్లో మనం లేకపోవటం ఇప్పుడు నైట్ షిఫ్ట్లు అవుతున్నాయి ఐటి ఉద్యోగులను చూస్తున్నాము సాఫ్ట్వేర్ ఉద్యోగులను చూస్తున్నాం వాళ్ళ కసలు మిగతా వాళ్లతో పోలిస్తే వాళ్ళ జీవన క్రియలు అన్ని కూడా వ్యతిరేకవంతమైన పరిస్థితులు చాలా వ్యతిరేకంగా ఉంటున్నాయి వాళ్ళకి నిద్రకే టైం జరిపట్లేదు నిద్రించాల్సిన సమయంలో పనిచేయాల్సి వస్తుంది పని చేయాల్సిన సమయంలో నిద్రించాల్సి వస్తుంది ఈ లోపు వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితులు ఈ సందర్భంలో మనకు కుదరక మనం చేయకపోవటం అది పొరపాటు కాదు తప్పిదం కానీ కాదు మనం అనుకుంటుంటాం చాలా సందర్భాల్లో పెద్దలు చెప్తుంటారు పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు ఏదైనా మనం చేయకుండా పని చేసినప్పుడు ఇలా నేను చేయకుండా ఉండవలసింది అనే పశ్చాత్తాపం మనసులో వస్తే అది ప్రాయ్చిత్తం కింద లెక్క భగవంతుడు కాని కాలపురుషుడు కానీ మీరు పాపం చేసినట్టుగా మళ్ళీ మీకు శిక్ష విధించడు అని పెద్దలు చెప్తుంటారు ఏ సందర్భంలోనైనా నిజంగా మీకు సమయం లేకపోవటం వల్ల దీపారాధన చేయలేకపోతున్నానన్న భావన మీకు కలిగి నేను అమ్మవారిని స్వామివారిని పూజించలేకపోయాను ఇంట్లో దీపం పెట్టలేకపోయానన్నటువంటి ఆలోచనతో మీ మనసులో ఆలోచన వస్తే మీ ఆత్మశక్తే దీపంగా భాషిల్లుతుంది ఆ దోషం మిమ్మల్ని అంటది కానీ ఇది అరుదుగా మాట్లాడుకుంటూ ఇదే అరుదుగా మనసులో మరణం చేసుకుంటూ అసలు దీపమే పెట్టలేనటువంటి స్థితికి వస్తే మాత్రం చాలామంది ఇదే పరిస్థితి రోజులలో ఒక్కరోజు చేయలేకపోయాం నెల రోజులు చేయలేకపోయాం కానీ ఏమవుతుంది అదొక అలవాటుగా మారిపోతుంది ఈ అలవాటుగా మారినటువంటి తర్వాత ఏం జరగబోతుందంటే మన దైనందిన జీవితంలో మనం ఏం చేస్తుంటామో మన పిల్లలు మనల్ని అది ఫాలో అవుతుంటారు సనాతన ధర్మంలో వారసత్వంగా మన పిల్లలకి ఆస్తుల్ని మాత్రమే ఇవ్వం ఏమిస్తాం పిల్లలకి మన ఇంటి పేరు ఇస్తాం మన గోత్రనామాలను ఇస్తాం కొన్ని సంస్కారాలను ఇస్తాం మనం రోజు దీపారాధన చేస్తుంటే మన గర్భవాసాన్ని జనించినటువంటి తల్లి ఓ అమ్మగారు ఇలా చేస్తున్నారు నేను కూడా దీపారాధన చేయాలనుకుంటుంది మనం చేయని రోజు తాను చేసే ప్రయత్నం చేస్తాం సో వారసత్వ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో మనము చేయకపోయినా దీపారాధన అన్నటువంటిది కేవలం స్త్రీలు మాత్రమే చేయాలి మిగతా వాళ్ళు చేయకూడదు అన్నటువంటిది ఎక్కడ లేదు నిబంధనలు మనకు కుదరనప్పుడు ఇంటి ప్రాంగణంలో దీపం వెలిగేటువంటి చోట సర్వశుభప్రదం ప్రతి విషయానికి అంకురార్పణ చేసే ముందు మహోన్నతమైన కార్యక్రమం ఏదైనా జరగాలంటే జ్యోతి ప్రజ్వలన అన్నటువంటిది ముఖ్యం అందుకే జ్యోతి ప్రజ్వలన సమయే ఆ ముహూర్తం అన్నటువంటిది చాలా ఉత్కృష్టవంతమైందని చాలా ఉన్నతమైందని అది అజ్ఞాన అంధకారాలని తరిమేస్తుందని ఇంటి ప్రాంగణంలో ఉన్నటువంటి అలక్ష్మి దరిద్ర దేవతని బయటికి పంపించేటువంటి స్థితి వచ్చింది దీపాన్ని వెలిగించట్లేదంటే అర్థం ఏంటి మనకు సమయం లేక ఒకటి సోమరిగా తయారవుతున్నాం దరిద్ర దేవత యొక్క ఆవాసం ఎక్కడ ఉంటుంది ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి సందర్భంలో కొన్ని రోజులకేమవుతుంది దరిద్ర దేవత అక్కడే తీస్తూ ఉండటం వల్ల మనం తిన్నటువంటి ఆహార పదార్థాలు అక్కడే పడి ఉంటాయి అమంగళకరమైనటువంటి వస్తువులు ఇష్టారాజ్యంగా ఉంటాయి ప్రతి ఇంట్లో దేవుడి గది అని ప్రత్యేకంగా భారతదేశంలో మాత్రమే ఉంటుంది వేరే దగ్గర ఉండదు ఆ గదిలో కూడా ఇక మీద మనం చేయకూడదు పనులు చేస్తాం ఆ దీపం పెట్టడం వల్ల ఇది పవిత్రమైనటువంటి చోటు అన్నటువంటి జ్ఞప్తి మన నుంచి వెళ్ళిపోతుంది మన ఇంట్లో అత్యంత పవిత్రమైన స్థానం ఏదైనా ఉందంటే అది ఈశాన్యములో లేదా భగవంతుని పూజించేటువంటి అద్భుతమైనటువంటి చోటు అందుకే బట్టలు వేసుకోవాలంటే ప్రత్యేకమైన గదిలోకి వెళ్తాం స్నానం చేయాలంటే ప్రత్యేకమైన గదిలోకి వెళ్తాం నిద్రలోకి వెళ్ళాలంటే ప్రత్యే ప్రత్యేకమైన గదిలోకి వెళ్తాం లేదా అన్నీ ఒక గదిలో ఉండేటట్టుగా మనం చూసుకుంటాం అంటే బట్టలు వేసుకుంటాం స్నానం చేస్తాం ఆ గదిలో పడుకుంటాం అన్నీ ఉండేటట్టు చూసుకుంటాం కానీ భగవంతుడి గదిలోకి వెళ్ళి మనం ఏం చేస్తాం దీపాన్ని వెలిగిస్తాం పూజను మాత్రమే చేస్తాం అది ప్రత్యేకమైంది సో దీపం పెట్టని ఇంట్లో దేవుడి గది అక్కర్లేదు దీపం పెట్టనటువంటి చోట దేవుడి గదికి నివాసం అంటే భగవంతుడి యొక్క నివాసం లేని చోట పాజిటివ్ ఎనర్జీ ఉండదు మీకు అవకాశం లేక మీరు పెట్టకపోతే అది దోషయుక్తం కాదు అవకాశం ఉండి కూడా పెట్టట్లేదు మూడు వందల అరవై ఐదు రోజులు ఇది కంటిన్యూ అవుతుందంటే అమంగళకరమైనటువంటి అలక్ష్మి దరిద్ర దేవత ఆ ఇంట్లో నివసించబోతుంది కొన్ని రోజులకి ఆ దీపం పెట్టేటువంటి ప్రదేశంలో ఫంగస్ వస్తుంది రకరకాలైనటువంటి ఇబ్బంది కలిగించేటువంటి స్థితిగతులన్నీ అక్కడ అమంగళకరమైనటువంటి క్రియలు జరుగుతూ ఉంటాయి సో ఏ ఇల్లాలు పెట్టకపోయినా ఆ కుటుంబానికి యజమాన్ అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు వృద్ధులు అవ్వచ్చు బాలబాలకులు ఎవరైనప్పటికీ కూడా ఇంట్లో దీపాన్ని వెలిగించడం అన్నటువంటిది మన దైనందిన జీవితంలో ఒక క్రియ కావాలి సెల్ కి ఛార్జింగ్ అయితేనే మనం పెట్టుకుంటాం నాలుగు సార్లు పవర్ బ్యాంక్ని క్యారీ చేస్తాం అప్రమత్తతతో మరి కుటుంబం మొత్తానికి పవర్ ఇచ్చేటువంటి ఈశాన్యములో ఉన్నటువంటి భగవంతుడి దగ్గర దీపాన్ని వెలిగించటం వల్ల సర్వ అరిష్టాలు పోతాయి మనకు జరగవలసినటువంటి చెడు తగ్గిపోతుంది ఒక పాజిటివ్ ఎనర్జీని అక్కడి నుంచే మనం ఏం చేస్తున్నాం సో ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుంచుకోవాలి ఇంకొకటి గురువు గారు కొంతమంది ఈ పూజలు ఎక్కువగా చేసుకునే ఇలాంటి మాసాల్లో లేదా ఏదైనా పండగలప్పుడు ఏదైనా విశిష్టమైన పూజలు చేసే రోజున ఈ మధ్య కొన్ని నేను బాగా వింటున్నా ఏంటంటే నేను అక్కడ పైసలు కట్టానండి అభివృద్ధి నేను ఇక్కడ అభిషేకానికి పైసలు కట్టానండి అక్కడ అర్చనకి పైసలు కట్టానండి సంవత్సరం అంతా మా పేరు పైన చేస్తారండి సంవత్సరం అంతా గుళ్ళో పంతులు గారు చేస్తారు ఇలా పేరు పైన కానీ వీళ్ళు మాత్రం ఆ సంవత్సరంలో రోజు కూడా వెళ్ళరు కుదిరితే రోజు వెళ్ళొచ్చేమో ఇలాంటి పూజలు నేను ఈ మధ్య బాగా వింటున్నా ముఖ్యంగా కార్తీక మాసంలో కూడా కొంతమంది పంతుల దగ్గర ఈ నెలకి కావాల్సిన అన్ని రోజులు మా గోత్రనామాలు చదవండి అని చెప్పి అవి ఇచ్చేయడము అభిషేకం చేయడానికి ఇన్ని పైసలు కట్టేసి అసలు ఇంకా పంతులు ముఖం చూడరు వీళ్ళు మరి ఈ ఫలితం పంతులు గారికి దక్కుతుందా లేకపోతే వాళ్ళకి పైసలు కట్టిన వాళ్ళకి దక్కుతుందా ధనంతో మనం అన్ని కొనచ్చు అన్నటువంటి సంప్రదాయంలో భాగంగానే భగవంతుడి యొక్క పూజాది క్రతు అన్నటువంటిది ప్రత్యక్షంగా చేసుకోవాల్సినటువంటి క్రియ ప్రత్యక్షంగా దైవ సంబంధమైనటువంటి సన్నిధానానికి సతీ సమేతంగా మనం వెళ్ళి పూజాది క్రతువులో మనం పాల్గొంటే మనకు సంపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్పగలిగింది ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా మీరు అన్నట్టుగా అమ్మవారి కుంకుమార్చన చేయండి లేకపోతే అయ్యవారికి అభిషేకం చేయండి మేము చాలా బిజీగా ఉన్నాం ఉన్నటువంటి సందర్భంలో మీరు పురోహితుడి ద్వారా ఎవరి ద్వారానో ఎక్కడో చేస్తారు దానివల్ల వచ్చేటువంటి ఫలితం ఎంత అంటే వాస్తవంగా చెప్పాలంటే ఈ మాట చెప్తే మంది కూపన్ రావచ్చు చాలామంది ఆందోళన దీని దీనివల్ల మీకు వచ్చేటువంటి లాభం ఏమాత్రం లేదు డబ్బులు కట్టినా కూడా వచ్చే లాభం ఏం లేదు ఏమీ లేదు ఎందుకని ఏమీ లేదు ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉందంటే తల్లి ఇప్పుడు మనం ఇద్దరం మాట్లాడుతున్నాం ఏదైనా ఆహార పదార్థాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు లేకపోతే ఒక సుగంధ పరిమళాన్ని ఇక్కడ ఉంచారు ఇది మన ఇద్దరికి తెలుస్తుంది మరి ఇద్దరిని ఈ ఛానల్లో వీక్షిస్తున్న ప్రేక్షకులగా అనుభూతి వస్తుందా రాదు చూస్తూ వాళ్ళు భగవంతుడి యొక్క సన్నిధానం అంటే మంత్ర యంత్ర తాంత్రిక సంబంధమైన విధి విధానాలకు సంబంధించినటువంటి అద్భుతమైన శక్తి కేంద్రకం అభిషేకం వెళ్ళి అక్కడికి చేస్తే ఒక ఎత్తైన ప్రదేశం కొంత ఎత్తు నుండి నీటిని పోస్తే ఒక కైనటిక్ ఎనర్జీ వల్ల అంటే అభిషేకం అనేటువంటి ప్రక్రియలో కూడా కొంత ఎత్తైన ప్రదేశం నుండి స్వామివారికి పానుమట్టం ఉంచుతారు కొంత ఎత్తులో ఆ నిశ్చలంగా ఉన్నటువంటి నీరు అంత పైనుంచి పడితే కొంత ఎత్తు నుంచి పడితే ఆ నీటిలో కూడా ఒక రకమైనటువంటి కైనటిక్ ఎనర్జీ వస్తుంది అది స్వామివారి మీద పడుతుంది అది తర్వాత కిందికొచ్చి వెళ్ళిపోతుంది కొంత ఎత్తు నుండి పాలునో నీటినో వేరొకటో మనం పోస్తే ఆ మంత్రానికి అధిష్టాన దేవత ఆ యంత్రానికి అధిష్టాన దేవత ఆ ప్రతిష్టలో నిబిడీకృతమైనటువంటి దేవగణాలన్నీ కూడా పులకరించిపోతాయి మన శరీరంలో ఉన్నటువంటి నకారాత్మక శక్తులను తీసేస్తాయి మంచి రకాలైనటువంటి పాజిటివ్ ఎనర్జీని మనకిస్తాయి అలాగే కుంకుమార్చన అమ్మవారి స్వరూపమైనటువంటి శ్రీచక్రం చాలా అద్భుతమైంది ఈ సృష్టి మొత్తంలో శ్రీచక్రాన్ని మించినటువంటిది లేదు ఆ శ్రీచక్రాన్ని చక్రాన్ని ఒక్కసారి ఏ తల్లి తాకినా ఒక్కసారి కుంకుమార్చన చేసిన జీవన గమనంలో మనస్ఫూర్తిగా ఏ తల్లి అయినా సరే శ్రీచక్రాన్ని శ్రీచక్ర మేరుని అర్చిస్తే వైధవ్యం ప్రాప్తించదని చెప్తుంది దీర్ఘమైన సుమంగళితత్వంతో ఆ తల్లి ఉంటుందని చెప్తుంది శాస్త్రం ఇలాంటి కర్మలు అక్కడికి వెళ్ళి మనం ఆచరించకుండా మనం పోస్ట్ ద్వారా ప్రసాదాలు ఆన్లైన్ ఆన్లైన్లో కూర్చుంటే ఫలితం వస్తుందనో చేయటం వల్ల అక్కడికి వెళ్ళేటువంటి పురోహితులు వాళ్ళు చేసే క్రియలు ఏ విధంగా ఉంటాయో కనీసం మన గోత్రనామం చెబుతారా మన గోత్ర మన గోత్రనామని చెబుతారా లాంటి వాళ్ళు ఎంతో మంది మన పేరు మీద చేస్తారని మనం అనుకుంటాం కానీ నిజంగా మీ మనసులో గొప్ప సంకల్పం ఉండి పరమేశ్వర నేను నీ సన్నిధానానికి రాలేకపోతున్నానయ్యా నాకున్నటువంటి జీవన గమనంలో ఈ అవస్థలు ఉన్నాయి నేను ఈ వృత్యోగం లేదా ఈ వృత్తి ఈ వ్యాపారం చేయలేకపోతే నా కుటుంబం అన్నటువంటి నడవదయ్యా ఈ కారణం వల్ల నేను రాలేకపోతున్నాను కాబట్టి నీ సన్నిధానానికి ఇదిగో నీ సన్నిధానంలో జరిగే ఈ క్రియకు నా వంతుగా ఏదో పంపిస్తున్నాను అది పాలుగొండానికో పూలుగొండానికో ఉపయోగపడితే చాలని శరణాగతితో నువ్వు మొక్కితే అక్కడ ఉన్నటువంటి అర్చకుడు మీ పేరు గోత్రనామాలు చెప్పినా చెప్పకపోయినా అతడికి జీవితం అతడికి బుక్తి ఆ రోజు తినడానికి తిండి మీ వల్ల ఒక వ్యక్తికి ఉపాధి లభించింది అదే భగవత్ తత్వం ఎగ్జాక్ట్లీ అంటే భగవంతుడంటే ప్రేమస్వరూపుడు కరుణాస్వరూపుడు ఆనందకరమైనటువంటి స్థితిగతుల్లో ఉంటాడు కాబట్టి భగవంతుడి యొక్క తత్వంలో అహంకారపూరితమైన ధోరణి లేకుండా అవకాశం ఉన్నప్పటికీ వెళ్ళగలిగిన పరిస్థితి ఉంటే వెళ్ళవచ్చు కానీ నిజంగా నా దైనందిన జీవితంలో భగవంతుని ఇలాగే మనం ప్రార్థించాలి భగవాన్ నా దైనందిన జీవితంలో ఈ ఉద్యోగం ఈ వృత్తి ఈ వ్యాపారం చేయకపోతే నా కుటుంబం గడవదయ్యా తప్పనిసరి పరిస్థితుల్లో నేను రాలేకపోతున్నాను అందుకే నీ సన్నిధానంలో ఈ క్రతువు జరగాలని నేను సంకల్పించానని దీన్ని మానసిక పూజ అంటారు ఆ పూజలో పాల్గొన్నా లేకపోయినా మానసికమైనటువంటి పూజలో పాల్గొనడానికి నిబంధనగానే మూలాధార స్వాదిస్థాన మణిపూరక అనాహత విశుద్ధ ఆగ్నేయ సహస్రార చక్రాలు ఉన్నాయి అలాగే ప్రతి ఆలయం ముందు పెద్ద రాజగోపురం కట్టి ఉంటారు మీరు ఎక్కడైనా చూసుంటారు రాజగోపురం ఎందుకుంటుందో తెలుసా అసలు రాజగోపురాన్ని కట్టడానికి గల కారణం ఏంటి చాలా పెద్ద ఎత్తుగా కట్టి ఉంటారు కదా ప్రాచీనమైనటువంటి ఆలయం ముందు ఒక రాజగోపురం ఉంటుంది ఒక రైతు మూడు వందల అరవై ఐదు రోజులు పొలానికి వెళ్ళి దుక్కి దున్నుతూ ఉంటాడు ఆ రోజు పండుగ పర్వదినం అయింది ఏ కార్తీక మాసం శివరాత్రి అయింది కానీ పొలానికి పొద్దున్నే నాలుగింటికో మూడింటికో వెళ్ళాలి దుక్కి దున్నుతూ ఉండాలి సద్దన్నమే తింటూ ఉండాలి తాను అనుకుంటాడు ఈ రోజు శివరాత్రి కదా లేదా ఈరోజు సంక్రాంతి కదా లేదా ఈ రోజు ఏదో పర్వదినం కదా నేను భగవంతుడి సన్నిధానానికి వెళ్ళలేకపోయానని చూస్తే అదిగో అది మా ఊరు అక్కడ కనిపిస్తున్న రాజగోపురమే మా ఊరి శివాలయం లేదా విష్ణాలయం అని చెప్పి ఆ ఉన్నటువంటి ఆ శిఖర దర్శనాన్ని ఒక్కసారి చేసి పరమేశ్వర నిన్ని సన్నిధానానికి రాలేకపోయానయ్యానని అక్కడ ఉన్నటువంటి శిఖరాన్ని నమస్కరించిన ఆ వ్యక్తి గర్భాలయంలోకి వెళ్ళి నమస్కారం చేసినట్టే అందుకే శిఖరం మీద ఉన్నటువంటి లేదా విమానం మీద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారిని కూడా మనం మొక్కుతూ ఉంటాం అయ్యా అందరం గర్భాలయంలోకి రాలేము మేము విఐపిస్ కాకపోవచ్చు ఆ దూరం నుంచి పంపించారయ్యా మమ్మల్ని గుర్తించావో లేదో ఓ వెంకటేశ్వర ఇదిగో ఆ విమానం మీద ఉన్నటువంటి ఆ గర్భాలయ ప్రాంగణంలోని విమానం మీద ఉన్నటువంటి నిన్ను దేదీప్యమానంగా ఇక్కడి నుంచి నేను వినవించుకుంటున్నా నా కోరికలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నా నిన్ను దర్శిస్తున్నా అన్నటువంటి మానసిక పూజ అందుకని అందుకని ఈ రాజగోపురాలను ఏర్పాటు చేయటం ఈ సుదూరమైనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి మనం మానసిక పూజ ద్వారా శరణాగతితో భగవంతుని ప్రార్థిస్తే ఆ ఫలితం వస్తుంది కేవలం గోత్రనామాలతో చెప్పి ఆన్లైన్లో కూర్చొని ఒక్కసారి మంత్రం గట్టిగా చెప్పండి లేదా మా గోత్రనామాలు రెండోసారి చెప్పండి అని పురోహితుడితో చెప్పించిన మాత్రం చేత మనకి ఎటువంటి పుణ్యము కలగదు నేను చెప్పొచ్చేది ఏంటంటే తల్లి నిజంగా మీ దైనందిన జీవితంలో మీకు సమయం లేకపోతే శరణాగతితో ప్రార్థించి ఆ పురోహితుడికి మీ గోత్రనామాలు కూడా ఇవ్వకండి మీ గోత్రనామాలు కూడా ఇవ్వకండి పంతులు గారు ఈ నెల రోజుల్లో స్వామివారికి అభిషేకం చేయండి అని అభిషేకానికి అవసరమైన వస్తువులకు స్వామివారి దీపారాధనకు అవసరమైనటువంటి దీపో లేదా ఆ వ్యక్తి తినడానికి అవసరమైనటువంటి బియ్యాన్ని దేన్నైనా ఇవ్వండి మీకు ఖచ్చితమైనటువంటి పుణ్యం మీ అకౌంట్ నంబర్లో మీ బదులు వేరొక వ్యక్తి జమ చేస్తే ఎలా జమ అవుతుందో మీకు అవుతుంది అవకాశం ఉండి కూడా వెళ్ళకపోవటం వల్ల ప్రత్యేకమైన ప్రయోజనాలు ఏవి మీకు రావు ఏ పుణ్య ఫలితం అన్నటువంటిది మీకు రాదు హుండీలో డబ్బులు అందరూ వేస్తూ ఉంటాం ఈరోజు లక్ష రూపాయలు వచ్చాయి ఆ లక్షలో మంది ఒక్క రూపాయి తప్ప అది ఏ ఎటువంటి కార్యక్రమాలకైనా ఉపయోగపడొచ్చు అంతే తప్ప మనకు వచ్చే పుణ్యకర్మలు వీటి వల్ల రావు సతీ సమేతంగానో కుటుంబ సమేతంగాను మీరు వెళ్ళి మన సనాతన ధర్మంలో మన పూర్వీకులు మహర్షులు చేసిన ప్రతిష్టలు చాలా గొప్పవి చాలా అద్భుతమైనటువంటి యంత్ర ప్రతిష్ట మంత్ర ప్రతిష్ట తాంత్రిక విధానంలో ఉంటాయి అక్కడ బ్రహ్మసూత్రంతో పరమేశ్వరుడు ఉంటాడు మీరు వెళ్ళి అభిషేకించండి ధర్మపత్ని సమేతంగా వెళ్ళండి కుటుంబ సమేతంగా వెళ్ళండి మీకు ఖచ్చితంగా మంచి జరిగే అవకాశం ఉంటుంది నిజంగా చాలా మంచి మాట చెప్పను నిజంగా ఇది అందరికీ పనికొచ్చే ఒక సలహా సొల్యూషన్ అని నేను అన్నా కదా ఫస్ట్ సో అలాంటిది కాబట్టి గురుగారు నాకు ఒక పర్సనల్ క్వశ్చన్ చాలాసేపటి నుంచి అడుగుదాం అనుకుంటున్నా గానీ ఎందుకో ఆగిపోతూ ఉన్నాయి ఇంకా ఇంకా ఇక అయిపోయింది కదా సమయం మళ్ళీ మీరు వెళ్ళిపోతారేమో అని అడిగేస్తున్నా ఏమనుకోకండి అంటే మీరు వచ్చినప్పటి నుంచి నా దృష్టంతా మీ గోర్ల పైనే ఉంది మొత్తం నా దృష్టంతా వాటిపైన మీరు మాట్లాడుతుంటూ కూడా దానిపైనకే వెళ్తుంది అసలు ఇంతగా గోర్లు ఎందుకు పెంచుకున్నారు ముఖ్యంగా చాలా మంది ఆ పెద్ద పెద్ద వాళ్ళు మన ఇంట్లో పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అయినా సరే గుళ్ళు పంతులైనా సరే ఏంటమ్మా గోర్లు అంతంత పెంచుకున్నావు దాంట్లో ఎంత నిండుతుందో ఏం తింటున్నావు అన్నిట్లో అదే అన్ని చెప్తూ ఉంటారు కానీ మీరు ఇంత పెద్ద స్థాయిలో ఉండి మీరు అంత పెద్దగా గోర్లు పెంచుకున్నారు కన్ఫ్యూజన్ నాకు ఏదైనా ఒక దీక్ష చేస్తున్న సందర్భంలో ఒక మాల అనుకోండి ఓ మండలం పాటు క్షవరం చేయకూడదు అవును కత్తిరించకూడదు అవును పాదరక్షలు ధరించకూడదు అవును ఇంకా ప్రత్యేకమైనటువంటి నిబంధనలు ఉంటాయి అవును నేను వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఉపాసనలో ఉన్నాను ఎవరైనా ఒక మంత్ర దీక్షను తీసుకున్నప్పుడు ఒక మంత్రాన్ని దీక్షగా తీసుకున్నప్పుడు ఇది అసంఖ్యాకంగా చేయవలసినటువంటి దీక్ష కాబట్టి తొమ్మిది తొమ్మిదిన్నర సంవత్సరాలుగా నా గోలను ఎప్పుడు నేను కత్తిరించినటువంటి దాఖల లేవు ఒకనొక సందర్భంలో తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఎప్పుడు కత్తిరించలేదు అంగుళాల ప్రమాణం కంటే ఎక్కువగా నా గోర్లు పెరుగుతాయి సాధారణమైన వ్యక్తులతో పోలిస్తే చాలా వేగంగా అంటే నా మంత్ర ప్రభావం అవ్వచ్చు లేకపోతే నేను చేస్తున్న ఉపాసనా బలం వల్ల నా శరీరంలోని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల వల్ల నా చేతికి ఉన్నటువంటి గోర్లు సాధారణమైన వ్యక్తులతో పోలిస్తే చాలా తీక్షణంగా పెరుగుతాయి చాలా వేగంగా పెరుగుతాయి రెట్టింపు వేగంతో పెరుగుతాయి వీటి యొక్క ప్రమాణం ఇంచుమించు ఐదు రంగులాల ప్రమాణం అయినటువంటి తర్వాత వాటంతట అవి విరిగిపోవడం తప్ప పాదరక్షణలు ధరించటం క్షవరం చేయటం లేకపోతే తొమ్మిది సంవత్సరాలుగా మీరు నాలుగు సంవత్సరాల క్రితం మా అన్నయ్య గారు గతించిపోతే అంతిమ సంస్కారాలు జరిగినటువంటి సందర్భంలో ఒకసారి చేశాను మళ్ళీ ఇంకంతే ఈ పదేళ్లలో ఇంకెప్పుడు కూడా ఆ సందర్భం మినహాయించి ఎప్పుడు కూడా గోళ్ళను తీసివేయలేదు క్షవరము చేయలేదు ఇతర తర ఎటువంటి క్రియల్లో కూడా నేను పాల్గొనలేదు ఇవి తీక్షణంగా అప్పటి నుంచి పెరుగుతూనే ఉన్నాయి వాటంతటా అవి విరిగిపోవటం వాటంతట ఏదో తప్ప ఎప్పుడు కూడా గోర్లను తీసివేయాలి ఇంకా ఇంకా మీదట కూడా అంతే నాకు గారు లేకపోతే ఆ సాధనలో కొంతకాలం తర్వాత అవన్నీ ముగిసిన తర్వాత ఇవన్నీ ఆ వీటన్నిటిని మనం ఈ ప్రక్రియలను ఆపేయచ్చు ని కృష్ణమాచార్యని గోర్ల ద్వారా మీరు గుర్తుపట్టినట్టు ప్రపంచం గుర్తుపడుతుంది కదా ఇంకెందుకు ఈ ఉపాసనలో ఇలాగే ఉండిపోదాం వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల పదేళ్లుగా నేను ఇబ్బందిగా ఏం లేదా ఇబ్బందులు ఉంటాయి చాలా మంది మనల్ని చూసి అసహించుకుంటారు నలుగురిలో నేను మీలాగా కూర్చొని భోజనం చేసే పరిస్థితి ఉండదు భోజనం చేస్తున్న ప్రతిసారి మళ్ళీ ఈ గోర్లలో ఉన్నటువంటి అన్నాన్ని వాటిని అలా తీసి పక్కన ఉంచాలి నా పక్కన ఎవరైనా కూర్చోవాలంటే కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది దైనందిన జీవితంలో అనుష్ఠానానికి వీటికి పర్లేదు కానీ ఆహారము నిద్ర ఇతరత్ర క్రియలు మన పక్క వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందేమోనన్న ఆలోచన ఉంటుంది తప్ప నా దైనందిన జీవితంలో ఇదొక భాగం అయిపోయింది కాబట్టి నాకు కష్టం కలగట్లేదు కానీ చాలా మందికి పక్కన ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఇబ్బందికరంగా చూస్తుంది చిన్న పిల్లలు భయపడతారు పెద్దవాళ్ళు కూడా దగ్గర రావాలంటే కూడా ఆలోచిస్తారు ఇవన్నీ అపరిశుభ్ర చాలా సార్లు మన చేతి గోర్లు మన కాలికి ఉన్నటువంటి వేర్లు నేను మెట్లు ఎక్కుతున్న సందర్భాల్లో లిఫ్ట్ ఉంటే పర్వాలేదు మెట్లు ఎక్కుతున్న సందర్భాల్లో ఒక కాలి గోరు మరో కాలికి తాకినటువంటి సందర్భంలో రక్తం వచ్చేటువంటి పరిస్థితులు కూడా అంటే అంత తీక్షణంగా అవి పెరుగుతూ ఉంటాయి ఒక్కోసారి కార్ డోర్ తీస్తున్నప్పుడు నిద్రించేటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి గోరు ఈ ఈ చివరికి వచ్చినప్పుడు చాలా విపరీతమైనటువంటి నొప్పి బాధ అంటే శరీరంలో ఇవన్నీ మనం ఓర్చుకొని ఆత్మ నివేదనని భగవంతుడికి ఇవ్వటం అహంకార పూర్వ పూర్వకమైనటువంటి పరిస్థితులను త్యజించటం అందాన్ని త్యజించటం ఇవన్నీ త్యజిస్తేనే భగవత్ తత్వం కాబట్టి ఆ నిష్ఠాగరిష్టలు ఉంటేనే ఆ మంత్రఫలం దక్కుతుంది కాబట్టి నేను స్వామివారి యొక్క ఉపాసనలో కొన్ని సంవత్సరాలుగా ఇది చేశాను ఇక దాన్ని జీవిత పర్యంతం కూడా కొనసాగిస్తానని నేను అనుకుంటాను ఇంకొక సంవత్సర కాలం నాకొక ఈ దీక్ష పూర్తవడానికి ఇంకొక సంవత్సరం సంవత్సర కాలంలో ఒక గొప్ప వ్యవస్థని వ్యవస్థీకృతం చేయాలి అప్పుడు ఈశ్వర ఆ వీరబ్రహ్మేంద్ర స్వామివారి యొక్క ఇచ్చ ఇలా ఉంటే దాన్ని విరమిస్తాను లేదు జీవిత చేయమంటే కూడా చేయవలసిన పరిస్థితి కానీ ఇంతకీ నేను కూడా ఇంతకు ముందు విన్నాను గురుగారు ఇట్లా ఏదైనా మాల వేసుకున్నప్పుడు కానీ ఇప్పుడు అయ్యప్ప మాలలు వేసుకుంటారు నెల రోజులు వాళ్ళు కూడా అంతే వాళ్ళు వాళ్ళు చెప్పులు వేసుకోరు వాళ్ళు గోర్లు కట్ చేయరు వాళ్ళు క్షవరం చేయరు ఇవేవి చేయరు సో ఇలా చేయకుండా ఉండడం అనేది ఎందుకు అసలు ఏం లాభం మనకి అలా చేయకుండా ఉంటే ఏం మనం జుట్టుని అందంగా ఉంచుకోవటం అందంగా కనిపిస్తాం అనేటువంటి భావన ఓకే శవరం చేయకపోవటం వల్ల మనలో ఉన్నటువంటి ఈ శరీరం మీద మోహం తగ్గిపోయి ప్రతినిత్యం పెరిగేటువంటి గోర్లు అవ్వచ్చు శరీరంలో ఉన్నటువంటి రోమాలవచ్చు ఇవన్నీ కూడా మనిషి యొక్క అరిషద్వర్గాలకి సంబంధించిన కొన్ని ప్రతీకలు చేతి గోర్లు పెరిగాయనుకోండి చాలామంది ఈ గత కాలంలో పనిముట్లలో ఉపయోగించి కొన్ని రకాల పనులు చేసి చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు ఇవన్నీ పెరగడం వల్ల కొంచెం అడ్డం అవుతాయి కదా వాళ్ళ పనిని సరిగ్గా వాళ్ళు నిర్వర్తించలేరు కదా జాగ్రకతతో పని చేయటం లేదా జాగ్రత్తగా చేయకపోతే చేయికి గాయమవుతుంది పెరిగిపోతుంది చేధిరం రక్తం ప్రవహిస్తుంది ఇవన్నీ కూడా ఉంటాయి అంటే మనిషిని జాగ్రత్త తీసుకొచ్చి సుశుక్తి అంటారు అంటే కొంతకాలం పాటు నిద్రావస్థలో ఉన్నటువంటి మన మన శక్తిలో ఉన్న ఆత్మశక్తిని దాన్ని చైతన్యం చేసి మిగతా జీవన అన్నింటినీ కూడా స్తంభింపజేసి భగవంతుడు భగవతత్వం మంత్రము ఇదే ఉంది నా జీవితంలో కూడా పన్నెండు మాసాల్లో కనీసం ఒక్క మాసము ఒకటిన్నర మాసము ఈ దీక్షలో గడపడం వల్ల నాకు పన్నెండు మాసాలు బాగుంటాయి లేదా నా కుటుంబం బాగుంటుంది నా జీవితంలో వచ్చినటువంటి కష్టం తొలగిపోతుందని చెప్పగలిగి చేయగలిగిందే దీక్ష కానీ నా జీవితంలో మూడు వందల అరవై ఐదు రోజులు గురుదేవుల యొక్క ఉపాసన ఫలితంగా ఈ దీక్షలోనే నేను ఉంటున్నాను నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల వల్ల గురుదేవుల యొక్క ఉపాసన వల్ల నా జన్మ చరితార్థమైంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అయినాడు బ్రహ్మపదం ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు అవ్వచ్చు గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కాలజ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేయటం ఈ విధంగా మన సుమన్ టీవీ ద్వారా ఎన్ ఎన్నో రకాలైన భవిష్యత్ సంబంధించిన విషయాల్ని కాలజ్ఞానాన్ని ఇదే వేదిక నుంచి విశ్వవ్యాప్తం చేసేటువంటి అరుదైనటువంటి అవకాశం ఈ తీక్షణమైనటువంటి కఠోరమైనటువంటి నియమనిస్తులతో కూడిన జీవన విధానం వల్లే నాకు లభించింది కృష్ణమాచారి ఎవరంటే ఈ గోర్లను బట్టి ఉభయ తెలుగు రాష్ట్రాలకు గుర్తుపరుతున్నారు ఇది నాకు ఒక సింబాలిక్గా అయిపోయాయి దానివల్లే ఇంకొక సంవత్సర కాలంలో ఒక తీక్షణమైన బ్రహ్మపదాన్ని గురుదేవుల యొక్క ప్రతిష్టాధిక్రత అంగరంగ వైభవంగా జరపాలన్నటువంటి ఆశ్రమ నిర్మాణం జరుగుతుంది అది పూర్తయినటువంటి తర్వాత అది పూర్తయినటువంటి తర్వాత ఈ ఈ పరిస్థితి నుండి నేను విరమించాలనుకుంటున్నాను మరి ఆ క్షణంలో గురుదేవుల యొక్క ఆశస్సులను బట్టి సాధారణమైన జీవితంలో ఉంటాను మళ్ళీ ఇది కంటిన్యూ అవుతుందో నాకు తెలియదు చాలా సంతోషం గురువు గారు ఒక మంచి కార్యం కోసం మీరు ఇదంతా చేస్తున్నారు అన్న విషయం అర్థమైంది నాకు కూడా సో ఒకవేళ తప్పైతే క్షమించండి ఇది సనాతన సనాతన ధర్మంలో ఉన్నది అందరూ చాలా ధన్యవాదాలు గురువు చాలా టైం స్పెండ్ చేసి మాకున్న డౌట్స్ అన్ని తీర్చేయండి ఈ రోజు కాబట్టి తప్పకుండా మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ధన్యవాదాలు జై వీరబ్రహ్మ జై గోవిందంపజై చూసి కదా అది ఇవాళటి మన గురువు గారితో మనం అన్నీ ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఏమేమి అడగాలనుకున్నా అవన్నీ అడిగినా మీకు అన్ని క్లారిటీలు వచ్చినాయి అనుకుంటున్నా కాబట్టి తప్పకుండా ఇలాంటి ఇంకా ఎన్నో ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి సమయస్ఫూర్తి అంటే ఎప్పుడెప్పుడైతే సమయం వస్తుందో ఎప్పుడెప్పుడు ఏదైతే తెలుసుకోవాలో దాన్ని బట్టి మేము ఇలాంటి ప్రోగ్రాంలు చేస్తూనే ఉంటాం కాబట్టి చూస్తున్నామండి సుమన్ టీవీ